హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. నీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డెవల్ బ్లాగ్స్. ఏమైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి డాల్ లేక్లో బోట్ హౌస్ అన్నమాట. ఇది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్, నెహ్రూ పార్క్. చూస్తున్నారు కదా, ఇదే పోస్ట్ ఆఫీసు. మేము కొంచెం బట్టలు అంతా రిటర్న్ పార్సల్ చేయటం కోసం అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి వచ్చాము. ఫస్ట్ అయితే మీరు చేసిన ప్యాకింగ్ కుదరదు, వేరే చేయాలని ఉన్నారు. చూస్తున్నారు కదా, మనం లెటర్స్ వేసి అన్నాళ్ళు అయిపోయిందో. అంత కొరియర్ స్టార్ట్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ పంపించేదే లేదు. అంత కొరియర్. చూడండి, ఇది కిందకి వెళ్ళేకి పైన అదే. చూస్తున్నారు కదా దాల్లో చూడండి, అంతా ఇట్లా స్టెప్స్ ఇచ్చిన్నారు. ల్యాంప్స్ పెట్టిన్నారు చక్కగా, లాంతర్లో సూపర్గా ఉంది కదా. మేము మండే అంటే సోమవారం నాడు చేద్దాం అనుకున్నాం పార్సెల్. సండే హాలిడే, నెక్స్ట్ సోమవారం నాడు కూడా కృష్ణాష్టమి అని చెప్పేసి హాలిడే అన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు అంటే మంగళవారం నాడు ఇంకా పార్సల్ చేద్దామని చెప్పేసి వచ్చాము. మేము బాక్స్ తీసుకుని అందులో మొత్తం బట్టలు పెట్టేసి టేప్ చుట్టి అంతా తీసుకుని వెళ్ళాము. అంటే 90% చేసాంలే, ఇంకా పైన అంతా కవర్ చేయలేదు. వాళ్ళు ఎట్లా చెప్తారో చూద్దామనేసి, కాకపోతే వాళ్ళు చెప్పినారు ఇట్లా అంతా కుదరదు, బాక్స్ పెట్టినా కూడా పైన గోతాం లాగా ఇచ్చేసి కుట్టి అంతా రెడీ చేయాలంట. దాల్ చౌక్ వెళ్ళేసి అక్కడ దొరుకుతుంది, అక్కడ తీసుకుని అక్కడ రెడీ చేయండి అన్నారు. మేము చెప్పినాము ఇట్లా టూ వీలర్ మీద వచ్చాం, కొంచెం వెయిట్ తగ్గుద్ది అని చెప్పేసి. ఇదంటే టూ వీలర్ అనగానే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయినారు, అందుకని చెప్పేసి పాపం హెల్ప్ చేశారనమాట మాకు. ఆయనే పోస్ట్ మాస్టర్ ఆయన, ఇతను అంటే ఇంకొక ఆయన హెల్ప్ చేస్తున్నారు కదా, ఆయన మీకు ఇచ్చేస్తారు, ఆయన కొంచెం ఎక్స్పర్ట్, ఆయన కుట్టేసి ఇస్తారన్నారు. ఇంకా ఒక టూ వీలర్ కారణంతోనే మాకు వాళ్ళు హెల్ప్ చేసిండారు, మొత్తము చాలా బాగా చేసి పెట్టిండారు. ఇంకా మొత్తం పార్సల్ చేసేసి ఇంకా మేము దాల్ లేక్ సారీ గుల్మార్గ్ బయలుదేరదామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాము. పైకి వెళ్ళటానికి స్టెప్స్ సూపర్గా ఉంది కదా. టెన్ ఓ క్లాక్ ఓపెన్ పోస్ట్ ఆఫీసు. కాశ్మీరీ డ్రెస్ సూపర్. నిజం చెప్పాలంటే ఇవాళ మేము నిజంగానే సేవ్ అయినట్టు లెక్క. ఒక టూ వీలర్ మీద రావటం మూలాన మా భయ్యనే అంత ప్యాకింగ్ చేసి పెడతా ఉన్నారు. మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. క్లోజ్ ఇట్. మనం చేసే కాదంట, వాళ్ళే చేయాలి. మనకైతే అసలు అంత చిన్న గోతంలో ప్యాక్ చేయడం అసలు కుదురుతా ఉండలేదు. ఆయన అసలు చిన్న గోతంలో అయితే ఎంత బాగా ప్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీసు 100 సంవత్సరాల పైన ఇంకా ఉందంట. ఎవరైనా కనుక శ్రీనగర్ వెళ్తే కనుక పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.